ఎంత చేయాలా అనే ఒక అభిప్రాయం ఉందండి. అండ్ పేదవాళ్ళు ఉంటారు, ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా మీరు ప్రస్తావించినట్టుగా వాళ్ళు అక్కడి నుంచో వచ్చి పడిగాపులు కాసి వెయిట్ చేసి పిల్ల పాపలతో పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా 36 గంటలు 40 గంటలు వెయిట్ చేసి అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. ఎవరు కాల్ చేశారు? ఎవరు కాల్ చేశారు మాట్లాడడానికి ఈ టాపిక్ మీద? మాట్లాడండి. బోస్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్కారం సార్, చెప్పండి. సార్ రవిశంకర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. మీరు ఇష్యూ మీద మాట్లాడమన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక పెట్టి వింటూనే ఉన్నాను. గతంలో కూడా నా ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నప్పటికీ దాని టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడైతే మట్టుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తం అయిపోయింది అనేది అందరూ చెప్తున్నారు. వెళ్ళొచ్చిన భక్తులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జోన్స్ పార్టీలు, వాళ్ళు కూడా సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. లోకల్ టిఫిన్ పెట్టేవారు, కాఫీ ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు, టీ ఇచ్చేవారు, చాలా రెస్పెక్ట్ గా చూసేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే అంత రాజకీయము. ఒక ఎమ్మెల్సీ టిక్కెట్లు అమ్ముకున్నాడు, ఏలూరు ఎమ్మెల్సీ గారు బ్లాక్ టిక్కెట్లు చేశారు అనేది బహిరంగంగా మీ టీవీలో చూసాము. ఆ విధంగా ఎన్ని చెప్పినప్పటికీ మేనేజ్మెంట్ అనేది దిస్ మేనేజ్మెంట్ లో టాపర్స్ కూడా దీనికి మింగిల్ అయిపోయి 420 పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇంకొక శ్వేతపత్రాలు ఇచ్చారంటారు, అవన్నీ ఉత్తి వినటానికి చెప్పటమే కానీ 420 అయితే ఉంది ఉంది ఉంది. ఇది ఇది తప్పు సార్. ఎప్పుడెళ్ళారండి మీరు బోస్ గారు? బోస్ గారు ఎప్పుడు వెళ్ళారు మీరు రీసెంట్ గా? సార్ నేను నేను పిఎస్యు వాడిని, పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ వాడిని. నేను మనీ కౌంటింగ్ కూడా వెళ్ళాను. నిన్న మా కాళ్ళు కొడుకు వాళ్ళు వెళ్ళారు, మా సుట్టాలు వెళ్ళారు, నేను వెళ్ళాను. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, సౌకర్యాలు తక్కువ, వెళ్ళాలనే మక్కువ కూడా పోయింది ఇప్పుడు. రైట్ రైట్ అండి, మక్కువ పోతే ఎలా చెప్పండి? దేవుడు దేవుడే కదా, ఇప్పుడు దీని దేవుడు దేవుడే, దేవుడు దేవుడే సార్. సంతోషంగా వెళ్ళి ఒక రూపాయి ఖర్చు పెట్టి హ్యాపీయెస్ట్ గా తిరిగి రావాలి, అసంతృప్తిగా రావాల్సి వస్తాం సార్. రైట్ అండి, రైట్ అండి. ఒక 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 రైట్, నమస్కారం సార్. బోస్ గారు మీ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నమస్కారం సార్. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ, ఓకే నమస్కారం అండి. మీరు లైన్లో ఉంటే ఉండొచ్చు బోస్ గారు, ఒకసారి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఏదో ఈ డిబేట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించాలనో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనో, లేకపోతే ఎవరి కోసమో పెట్టింది కాదు ఇది. జస్ట్ శ్రీవారి భక్తులు